అక్రమంగా తయారు చేస్తున్న నాడుసారాపై పోలీసులు దాడులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న నాడుసారా కేంద్రాలపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇక ఎస్ఐ శ్రీనివాస్ వారి సిబ్బందితో 1000 లీటర్ల బెల్లం ఓటును ధ్వంసం చేశారు. 45 లీటర్ల నాటుసారాను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ మాట్లాడారు. నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇటుపోయింది సార్, ఇది ఇటుపోయింది సార్, ఇది ఇది ఇటు క్లియర్ కనిపిద్ది నీట్గా లీటర్ అను ఓకేనా. ఆ గొయ్యిలోకి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ అది పని చేస్తుంది. ఓకేనా, ఓకే ముగ్గురు పెట్టి ఓకేండి సార్. ఓకే ఓకే సార్. ఇన్ని రొమ్మలు ఎలా మన ఆటలు ఎలా కడగంటున్నా ఎదరు ఐదు గట్టు వెనకాల నేను తాడిస్తాను. నాకే తెలియదు మాకు తెలుసు, మా ఊడ గ్యాంగ్లేటర్ ఉండండి పక్కన స్టేషన్ దగ్గర స్టేషన్ అయినా ఆడేమో అలా అబ్బాయికి పోలేదు ఆఖరిలో ఆరున్నరకేమో ఆయన టికెట్ ఇస్తున్నాడు. నేను 5 నిమిషాలు స్టేషన్ దగ్గర దింపేసి వచ్చాను. ఒక్క ట్రిప్ రెండో ట్రిప్ కాదు దీనికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.